నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లమతు భాస్కర్ రావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెమటలు పట్టేలా ఊరూర గులాబీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. అభివృద్ధి ఎక్కడ జరిగిందని విమర్శిస్తున్న ప్రతిపక్షాల నోర్లు బూయిస్తూ నియోజకవర్గంలో గడప గడపకు అందిన సంక్షేమ పథకాలను ఊరూర జరిగిన అభివృద్ధి పనులను లెక్కలతో సహా వివరిస్తూ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఎన్నికల ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. మిర్యాలగూడ మండలంలో ఆలగడప, జారుబోయితండ, రాయినిపాలెం, ములకల కాలువ, కొత్తగూడెం, కొత్తపేటం, లక్ష్మీపురం విధిగా గూడూరు వరకు ప్రగతి యాత్ర పేరిట కొనసాగిన భాస్కర్ రావు ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి విశేష ఆదరణ కనపడుతుంది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన ఎన్నికల సభలో భాస్కర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కండ్ల ముందు జరిగిన అభివృద్ధిని గుర్తించాలన్నారు. ఒకప్పుడు గ్రామాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు గ్రామాల రూపురేఖలు ఎలా మారాయన్న వాస్తవాలను పార్టీలకు అతీతంగా ప్రజలు ఆలోచన చేయాలన్నారు. నిరంతరం ఇదే అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయితే తప్ప మరొకరి వల్ల సాధ్యం కావన్నారు. అందుకే ప్రజలు ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండి కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని, నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా శ్రమిస్తున్న తనకు మరోసారి అవకాశం కల్పిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జరిగిన వాటికి సమాధానం మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీ అందరికి నేను మనవి చేస్తున్నా, ఎందుకంటే కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 గంటలు కరెంట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని కూడా అడుగుతున్నాను. 24 గంటలు మనకు పంచిపెట్టినాడు, 7 గంటలు కరెంట్ ఇచ్చినాడు మనకి. చీకటి వైపు దాన్ని ఇవాళ 24 మెగావాట్లు కరెంట్ కూడా తీసుకొచ్చి మనకి 24 గంటలు ఉచితంగా రైతులకు ఇచ్చే కరెంట్ కూడా ఇస్తున్నాడని కూడా మనం చేస్తున్నాం. అసలు ఈ తెలంగాణ రాకముందు మీ ఊరికి ఏముంది, అసలు తర్వాత ఏమొచ్చిందనేది ఒకసారి మీ అందరూ కూడా వివరంగా చెప్పాల్సిన పని. మీ ఊర్లో ఇప్పటి వరకు మొత్తం 7 కోట్ల 97 లక్షలు అంటే 8 కోట్ల రూపాయలు మీ ఊరికి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఊరు డెవలప్మెంట్ కి ఇవ్వడం జరిగిందని మనవి చేస్తున్నాం. అది కాకుండా సంక్షేమ పథకాలు ఒక పక్కన డెవలప్మెంట్, రోడ్లు కానీ, మంచినీళ్లు కానీ ఈ కార్యక్రమాలకన్నిటి కూడా ఒక పక్కన ఇచ్చుకుంటూ ఇంకొక పక్కన మరి సంక్షేమ పథకాలు కూడా ముఖ్యమంత్రి గారు మరి ఇచ్చినవి కూడా మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. 6 కోట్ల 70 లక్షలు
ముసలోళ్ళకి 365 మందికి ఇప్పటి వరకు డబ్బులు వచ్చినాయని మనం చేస్తున్నాం అంటున్నాను. అందుకనే మీ అందరికీ ఒకటే చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నా. మీకు మరి రెండు విషయాలు మిగిలి, ఒకటి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఇల్లు, ప్రతి వాళ్ళకు కూడా ఇల్లు లేని వాళ్ళకి జాగా ఉంటే 3 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం మీ ఊర్లో 100 మందికి కావాలన్నా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే దీంట్లో ఒట్టి మాటలు చెప్పిపోయేది కాదు, నా దగ్గర 3000 ఇల్లు ఉన్నాయి, ఇంకా 3000 ఇల్లు మళ్ళీ అప్పుడు డిసెంబర్ లో వస్తున్నాయి, 6000 ఇల్లు కలిపితే మనకి పెట్టిన దరఖాస్తులో 7000 ఇల్లు, 7000 ఇళ్లలో 3 మీ అందరికి కూడా ఎంతమందికి ఇల్లు లేవో అంతమందికి ఇల్లు కట్టించేది మాట 3 లక్షలు ఇచ్చే బాధ్యత మాదే.